హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. అయితే అవన్నీ అప్పటికప్పుడు జరిగినవి కాదు. వాటి వెనుక ఎంతో కష్టం, సమయం, తెలివి ఉంటాయి. చాలామందికి అసలు ఈ ఆవిష్కరణలు చేయడానికి శాస్త్రవేత్తలకు ఐడియా ఎవరిస్తారు, ఎక్కడి నుంచి వస్తాయి, వాళ్ళకి తెలివితేటలు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక విషయం మాత్రం నిజం, అవసరం మనిషిని దేనికైనా ప్రేరేపిస్తుంది, అవకాశం ఆ అవసరం తీర్చుకునేలా చేస్తుంది. అందులో భాగంగానే ఈ ఆవిష్కరణలు జరిగాయి. అంతేకాదు, ప్రకృతిని స్ఫూర్తిగా తీసుకుని చేసిన ఆవిష్కరణలు కూడా ఎన్నో. ప్రకృతి కూడా కొత్త కొత్తవి కనిపెట్టడానికి ఎప్పటికప్పుడు మనకి సందేశాలని ఇస్తూనే ఉంటుంది. ఉదాహరణకి, ఎగిరే పక్షుల్ని చూసి ప్రతి ఒక్కరూ ఎప్పుడూ అప్పుడు అనుకునే ఉంటారు, మనం కూడా అలా గాల్లో ఎగరాలి అని. బహుశా అదే కారణం కావచ్చు విమానం కనిపెట్టడానికి. ఈరోజు ఈ వీడియోలో మనం గాల్లో ఎగరడానికి జరిపిన ప్రయత్నం గురించి, అంటే విమాన ఆవిష్కరణ, దాని వెనుక కథ గురించి తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ ఫర్ టుడేస్ ఎపిసోడ్. 1903లో రైట్ సోదరులు విమానాన్ని కనుగొన్నారు అని చిన్నప్పటి నుంచే మనం చదువుకుంటూనే వచ్చాం. నిజానికి అంతకుముందే చాలామంది శాస్త్రవేత్తలు ఇలా గాలిలో ఎగిరే యంత్రాల్ని తయారు చేయడంలో సతమతమయ్యారు. కానీ రైట్ సోదరులు మాత్రమే దాన్ని సాకారం చేశారు. హెలికాప్టర్ని కూడా రూపొందించాలని అప్పటికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ విమానం రూపుదిద్దుకున్న తర్వాతే హెలికాప్టర్కి ఒక రూపం వచ్చింది. ఈ విషయాల్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. చరిత్రకారుల కథనం ప్రకారం హెలికాప్టర్ యొక్క నమూనా 400 BC నాటిది. అప్పట్లో చిన్నపిల్లలు ఒక చిన్న కర్ర మొక్కకు రెండు ఆకులను తగిలించి వాటిని గాల్లోకి ఎగిరేలా ఆడుకునేవారు. పైన చిన్న పంకాలాగా చేసుకుని దానికి ఒక కర్రపూలని అమర్చేవారు. కర్రను చేత్తో ఎంత వేగంగా తిప్పితే పైకి ఎగరేస్తే అంత వేగంగా తిరిగేది ఆ ఆట బొమ్మ. పిల్లలు దీన్ని పంక అన్న పేరుతో పిలిచేవారు. 1400 ప్రముఖ చిత్రకారులు లియోనార్డో డావిన్చి హెలికాప్టర్ లాంటి బొమ్మను కలలో ఊహించుకున్నారు. గాల్లో ఎగిరే పక్షుల్ని ఊహించుకుని మనిషి గాలిలో ఎగిరితే ఎలా ఉంటుంది, రెక్కలు ఉంటే ఎలా ఉంటుంది అని కలలు కంటూ నమూనాలు తయారు చేశారు. కొన్ని పరిశోధనల తర్వాత మరొక చిత్రాన్ని గీశారు. ఫ్లయింగ్ మెషిన్ లాగా ఊహించుకున్నారు. ఇది కేవలం కల్పితం మాత్రమే. కానీ చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న హెలికాప్టర్కి ఆధారం ఇదే. అది కలలకు మాత్రమే పరిమితమైంది. అది నిజం చేసుకోవడానికి అతని దగ్గర సరైన పరికరాలు కానీ సాధనాలు కానీ లేవు. 1784లో లూనాయ్ బియర్వేను అనే ఫ్రాన్స్కి చెందిన శాస్త్రవేత్తలు ఫ్రాన్సిస్ అకాడమీ కోసం ఒక ఆట బొమ్మను ప్రదర్శించారు. రోటరీ వింగ్ సాయంతో గాల్లోకి ఎగిరే బొమ్మ అది. ఈ బొమ్మ భవిష్యత్తులో హెలికాప్టర్లో ప్రయాణం చేయడానికి ఒక ఆలోచనగా మారింది. ఆ రోజుల్లో హెలికాప్టర్ని నడపడానికి స్టీమ్ ఇంజన్ని మాత్రమే ఉపయోగించేవారు. మానవ సహిత హెలికాప్టర్ని ఆలోచించడానికి కూడా ధైర్యం చేసేవారు కాదు. స్టీమ్ ఇంజన్ ద్వారా నడిచిన హెలికాప్టర్లు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ రావడంతో ఆలోచన మారింది, రూపురేఖలు మారాయి. అప్పటినుంచి హెలికాప్టర్ ఆవిష్కరణలో లీనమయ్యారు. మరొక కారణం 1903లోనే విమానం గాల్లోకి ఎగరటం. ప్రజలంతా చాలా ఆసక్తిగా ఈ ఆవిష్కరణను గమనించారు. ఆ తర్వాత జాక్స్ లూయిస్ బ్రేక్వేట్ సోదరులు 1907లో గైరోప్లేన్ 1 అన్న పేరుతో ఒక హెలికాప్టర్ని రూపొందించారు. ఈ యంత్రం దాదాపు 2 నిమిషాల పాటు గాల్లో ఎగిరింది. ఆ తర్వాత 1907లో పాల్ కార్ను 24 HP ఇంజన్తో 20 సెకండ్ల ఉచిత విమానంతో నడిచే మొదటి మనిషి వాహక హెలికాప్టర్ని తయారు చేశాడు. గైరో ఫ్లైట్ 1 రికార్డు మార్చలేకపోయింది ఈ కార్న్ హెలికాప్టర్. కానీ ఎవరి సహాయము లేకుండా దాదాపు 20 సెకండ్ల పాటు తనను తాను నియంత్రించుకునేలా రూపొందించారు. ఆ తర్వాత కూడా చాలా ఆవిష్కరణలు జరిగాయి. కానీ అవన్నీ కేవలం కొన్ని సెకండ్ల పాటు లేదా కొన్ని నిమిషాల పాటు మాత్రమే గాల్లో ఎగరడం జరిగింది. 1924లో ఫ్రాన్స్కి చెందిన ఓయి మాచిన్ 1 కిలోమీటర్ వరకు నడిచే హెలికాప్టర్ను రూపొందించారు. 1 సంవత్సరం తర్వాత 1925లో వందెలా సియావో అనే స్పానిష్ ఇంజనీర్ హెలికాప్టర్ రెక్కల్ని మార్పు చేశారు. ఆ రెక్కలు తేలిగ్గా పైకి కిందకి తిరిగేలా చేశారు. దీనివల్ల హెలికాప్టర్ స్థిరంగా గాల్లో ఎగరడానికి అవకాశం ఉంటుంది. అలా మరొక హెలికాప్టర్ని కూడా అతను రూపొందించడం జరిగింది. 1936లో హెన్రిచ్ ఫోక్ అనే జర్మన్ శాస్త్రవేత్త రూపొందించిన హెలికాప్టర్లో ఇదివరకు తయారు చేసిన హెలికాప్టర్లో ఉన్న సమస్యల్ని రూపమాపే హెలికాప్టర్ను రూపొందించాడు. కానీ అందుకు అతను పేటెంట్ కూడా తీసుకోలేకపోయాడు. 1939 హెలికాప్టర్ చరిత్రలోనే ఒక ముఖ్యమైన సంవత్సరం ఇదే. ఇగోర్ సికోర్స్కీని హెలికాప్టర్ పితామహుడిగా అభివర్ణిస్తారు. అయితే ఇతనే మొట్టమొదటిసారిగా హెలికాప్టర్ని కనుగొన్నాడని కాదు, కానీ గాలిలో ఎక్కువసేపు నడిచే హెలికాప్టర్ను రూపొందించిన వ్యక్తిగా పేరుగాంచాడు. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న డిజైన్ దాదాపు ఇతని నమూనాలోంచి తీసింది. ఇగోర్ సికోర్స్కీ 1939 ఓట్ సికోర్స్కీ 300
అనే ప్రాక్టికల్ హెలికాప్టర్ను రూపొందించిన మొదటి వ్యక్తి. దీన్ని యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ యొక్క ఓట్ సికోర్స్కీ ఎయిర్ క్రాఫ్ట్ డివిజన్ నిర్మించింది. ఇది ఒకే ప్రధాన రోటర్ మరియు టెయిల్ రోటర్ డిజైన్ని కలిగి ఉన్న ప్రపంచంలోని మొట్టమొదటి హెలికాప్టర్. ఈ హెలికాప్టర్ యొక్క మొదటి ఫ్లైట్ సికోర్స్కీ చేత పైలట్ చేయబడింది మరియు కొన్ని సెకండ్ల పాటు మాత్రమే కొనసాగింది. రోటర్ 28 అడుగుల వ్యాసం కలిగిన 3 బ్లేడ్స్ని కలిగి ఉంది. దీని బ్లేడ్ వేగం 250 నుంచి 300 MPH మరియు వేరియబుల్ పిచ్నిచ్చింది. తర్వాత VS-300 యొక్క భావనలు ప్రామాణికంగా మారాయి మరియు హెలికాప్టర్ల ఉత్పత్తికి ఆధారం. సికోర్స్కీకి 1935లో డైరెక్ట్ లిఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్ కోసం పేటెంట్ మంజూరు చేయబడింది. డైరెక్ట్ లిఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్లో VS-300 ఫీచర్లు ఉన్నాయి. అనేక ప్రయోగాలు మరియు అనేక విఫల ప్రయత్నాల తర్వాత సికోర్స్కీ 1939లో వాట్ సికోర్స్కీ డివిజన్లో ఉన్నప్పుడు తన మొదటి ఆచరణాత్మక హెలికాప్టర్ VS-300ని అభివృద్ధి చేశారు. VS-300 సెప్టెంబర్ 1939లో కనెక్ట్ చేయబడ్డ కేబుల్ లెస్తో దాని పరీక్షా విమానాన్ని నడిపింది. 75 HP ఇంజన్తో నడిచే VS-300 మూడు బ్లేడ్లతో ఒకే రోటర్ని కలిగి ఉండేది. ఆ విధంగా ఒకే లిఫ్టింగ్ రోటర్ని కలిగి ఉన్న మొదటి హెలికాప్టర్ ఇది. సికోర్స్కీ తర్వాత యూటిలిటీ ఫ్లోట్లతో VS-300ని అభివృద్ధి చేశారు. దీనివల్ల 1941లో నీటిపై టేకాఫ్ మరియు ల్యాండింగ్ సాధ్యమైంది. అందుకే ఇది మొదటి ఉభయచర హెలికాప్టర్గా మారింది. May 1941లో VS-300 1 గంట 32.26 సెకండ్ల పాటు గడ్డివాముపై ప్రపంచ సానశక్తి రికార్డును కలిగి ఉంది. VS-300 యొక్క 2 సీట్ల వెర్షన్ 1942లో యుఎస్ సైన్యం కోసం రూపొందించబడింది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో దాదాపు 400 హెలికాప్టర్లను వినియోగించడానికి తయారు చేశారు. యుద్ధంలో గాయపడ్డ మనుషుల్ని వెతికి తీసుకురావడానికి, అలాగే వారికి కావలసిన సామాగ్రిని అందించడానికి ఈ హెలికాప్టర్స్ ఉపయోగించారు. భారతదేశంలో హెలికాప్టర్. ఇక భారతదేశం విషయానికి వచ్చేస్తే మన దగ్గర హెలికాప్టర్లు అప్పట్లో ఎక్కువగా ఉండేవి కావు. ఇప్పుడు కూడా రష్యా, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల నుంచే మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ఒకప్పుడు హెలికాప్టర్స్ని సైనికుల్ని రక్షించడానికి ఉపయోగించేవారు. ఇప్పుడు సరాసరి యుద్ధంలోనే ఉపయోగిస్తున్నారు. హెలికాప్టర్ ఎలా ఎగురుతుంది? హెలికాప్టర్ పైన రెక్కలు చూసే ఉంటారు, అలాగే దాని తోకవైపు కూడా రెక్కలుంటాయి. ఇది హెలికాప్టర్ గాల్లో సమతులంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. పైన ఉన్న పెద్ద పెద్ద రెక్కలు చాలా వేగంగా కదులుతూ వేగంగా గాలిని చీలుస్తూ వెళ్తాయి. వెనక ఉన్న రెక్కలు ముందుకు వెనక్కి కదులుతూ హెలికాప్టర్ని గాల్లో స్థిరంగా ఉండేలా చేస్తాయి. ఈ విధానమంతా న్యూటన్ 3వ సూత్రాన్ని అనుసరించి ఉంటుంది. ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. అంటే ఒక వస్తువు మీద ఎంత ఒత్తిడినైతే పెడతామో అంతే ఒత్తిడి మన మీద కూడా ఆ వస్తువు పెడుతుంది. హెలికాప్టర్ కూడా ఇదే నియమం వర్తిస్తుంది. హెలికాప్టర్ మీద ఎంత వేగంగా గాలి ఒత్తిడిని తీసుకొస్తామో అంతే ఒత్తిడి గాలి నుంచి కూడా హెలికాప్టర్కి వస్తుంది. దాంతో హెలికాప్టర్ వేగంగా ముందు కదులుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.